హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నేచర్ బాయ్ మనోజ్ అండి. మనం ప్రజెంట్ చూస్తున్నది భీమవరం అడవి అండి. ఈ అడవిలో వాటర్ ఫాల్స్ ఉందని ఇంతవరకు ఎవరికీ కానీ తెలియదు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలకు తప్ప ఇంకెవరికీ తెలియదండి. దీని లొకేషన్ అయితే నేను ఒకసారి మీకు చెప్తాను. ఇది తిరుపతి నుంచి మనం రంగంపేట టు భీమవరము కల్లూరు వెళ్ళే మధ్యలో ఉందండి. భీమవరము రూట్లో ఉంది అండి. భీమవరం దాటుతానే మనకి ఈ అడవి అనేది వస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి మనం ఒక హాఫ్ అన్ అవర్ నడవాల్సి వస్తుంది ఈ వాటర్ ఫాల్ చూడాలంటే. ఇక్కడ మన నుంచి మనకు రూట్ అనేది అంత క్లారిటీగా ఉండదండి. మనం వాకే వెళ్ళాలి. బండ్లు అనేది మనకు కొంచెం డిస్టెన్సే వస్తుంది. మీరు బండ్లు అనేది బైక్లు అనేది మన మామూలుగా బ్రిడ్జి కానే పెట్టేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎత్తుకో రావడం అంత సేఫ్ కాదండి. ఇది అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన వాటర్ ఫాల్స్. చూసారుగా, ఇక్కడ నుంచి మనకు రూట్ కొంచెం బాగుండదు. మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అడవే అండి, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. చూస్తున్నారుగా, ఇక్కడ నుంచి మొత్తం రాళ్ళే ఉంటాయండి. వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాం మనము. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వాటర్ ఫాల్స్ తెలిసినట్లయితే ఇక్కడ కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పులు తీసేసి మాత్రమే ఇక్కడ మనము పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది నేను చెప్పకూడదు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తున్నాముగా, ఇక్కడ వేరే పర్సన్ నిలబడుకో ఉన్నారు. అది సడన్గా మనకు పైనుంచి జారుకుంటూ వచ్చి ఆ పర్సన్ మీద పడిపోయేకునికి అది కొంచెము ప్రాబ్లం అయింది. అది రీసెంట్గా న్యూస్లో కూడా రావడం జరిగింది. అది చూసే మేము ఈ వాటర్ ఫాల్స్ రావడం జరిగింది. సో ఇక్కడకు రావాలి అనుకుంటే నేను చెప్పాను కదా, ముందరే చెప్పులు తీసేసి మాత్రమే వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళండి. మొత్తం జారుతానే ఉంటుంది ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ జారే రూట్ కాకుండా అటుపక్క అడవి ఉందండి. అడవి రూట్లో వెళ్తే మనం పైకి వెళ్ళగలము. లేదు, ఇట్టే వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే చాలా రిస్క్ అవుతుంది మనకు. కొంచెం జాగ్రత్తగా మాత్రం వెళ్ళండి వెళ్ళేటప్పుడు. మాకైతే ఇక్కడ కొంచెం స్లిప్ కూడా అయ్యిందండి. ఇక్కడ మా వాళ్ళు కొంచెం బ్యాచ్గా వెళ్ళాము, కొంచెం ప్రాబ్లం అయింది. కానీ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసి వెళ్ళండి. ఎందుకంటే మనం ఫ్రెండ్స్తో వెళ్తే ఎవరు మాట వినము అసలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇట్లా ప్లేసులకు మాత్రము. ఎందుకంటే సేఫ్టీ తీసుకోవడం చాలా బెటర్. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది కొండపై నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మనకు వాటర్ ఫాల్స్ అనేది కొండ నుంచి మనకు వాటర్ అంతా వస్తుంది ఈ వాటర్ ఫాల్స్లో. ఇది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. బయట వాళ్ళకి కానీ అసలు ఎవరికి కానీ తెలియదు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకే తెలియదు అంటే అర్థం చేసుకోండి ఈ ప్లేస్ ఎట్టుంటుంది అనేసి అని. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల రావడానికి కూడా చాలామంది భయపడతారు. సో అలాంటిది మేము ఏముంటుంది చూడాలి అని చెప్పి, ఇంకా రీసెంట్గా న్యూస్ రావడంతో అసలు ఎక్కడ ఉందని చెప్పి మేము రావడం జరిగింది ఈ ప్లేస్కి. చూసారుగా, ఈ రూట్ వాకన వెళ్తే మనకు కొంచెం బెటర్ అండి. ఎందుకంటే వాటర్ ఏం రాదు, జారదు కాబట్టి. ఇక్కడ చిన్న మా వాళ్ళు చిన్న ఫైర్ కూడా వేశారు, అంటే చలి ఎక్కువగా ఉందనేసి బాగా వాటర్లో తలిసిన వందున. ఇదంతా కొండ మీద నుంచే రావడం జరుగుతుంది ఈ వాటర్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి.